జిప్సోఫిలా పువ్వు చిన్నదే ఖరీదే చాలా పెద్దది. ఇది ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అందుకే ఈ పూలను బాగా డిమాండ్ ఎక్కువ. బాగా డబ్బుని వారి ఫంక్షన్లలో వాడుతూ ఉంటారు. అధికంగా బొకేలు టేబుల్ పై షోకేజ్లలో వాడుతూ ఉంటారు. అలాంటి పూలను ఇప్పుడు హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉద్యాన శాఖ పెంచుతోంది. అందమైన పూలలో జిప్సోఫిలా కూడా ఒకటి. దీనిని బేబీస్ బ్రీత్ అని కూడా అంటారు. ఐరోపాకు చెందిన కారియోఫిలేసీ కుటుంబానికి చెందినది. ఇది అన్ని పువ్వుల కంటే అతి చిన్న పువ్వు. ఆకాశంలో స్టార్స్ లాగా తెల్లగా చిన్న చిన్నగా ఉంటాయి. అయితే ఇవి చిన్న పూలు, తక్కువ ధరే ఉంటాయనుకోకండి. అన్ని కట్ ఫ్లవర్ల కంటే దీని ధర ఎక్కువే. ఒక్కో పువ్వు కాడ ధర 20 నుంచి 30 రూపాయలు పలుకుతుంది. ఒకసారి నాటితే 3 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. 30 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తుకు పెరిగే ఈ మొక్కలు విస్తృతంగా కొమ్మలు వ్యాపించి పూలు పూస్తాయి. వీటి పెంపకం కొంచెం ఖర్చుతో కూడుకున్న పనైనా లాభాలు కూడా అదేవిధంగా వస్తాయి. అందుకే తెలంగాణ ఉద్యాన శాఖ ప్రయోగాత్మకంగా జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 1 ఎకరంలో ఏర్పాటు చేసిన స్టార్ వరల్డ్ రకం జిప్సోఫిలా పూలను పాలీహౌస్ సాగు చేస్తున్నారు. మంచి దిగుబడి వస్తోంది. జిప్సోఫిలా అనేది ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ పెట్టాము. ఈ జిప్సోఫిలా అనేది మనము జనరల్గా బొకేస్లో డెకరేషన్ కోసం వాడతాము. ఇది వచ్చేసి దాదాపుగా 1 ఎకరంలో మనకు 20,000 జిప్సోఫిలా మొక్కలు వస్తాయి. మొక్క డిస్టెన్స్ వచ్చేసి 6 సెంటీమీటర్లు ఉంటుంది. దీన్ని పాలీహౌస్ల లోపల మాత్రమే సాగు చేయవచ్చు. ఒక మొక్క ఖరీదు వచ్చేసి, ఈ టిష్యూ కల్చర్ మొక్కలండి, ఇవి మేము బెంగళూరు నుంచి తెప్పించాము. ఒక మొక్క ఖరీదు వచ్చేసి దాదాపుగా 30 రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం అయితే 1-2 వేల మొక్కలు వేసినాం. దీంట్లో 60,000 రూపాయలు 1 ఎకరానికి ఖర్చు వచ్చింది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే, ప్రతి 3 నెలలకోసారి ప్రతి చెట్టుకి 4 కాడలు వస్తాయి. ఒక్కొక్క కాడ వచ్చేసి 20 నుంచి 30 రూపాయలకు పోతుంది. 10 కాడలు వచ్చేసి ఒక బంచ్గా మేము మార్కెట్లో అమ్ముతాము. అట్లా సంవత్సరానికి దాదాపుగా ప్రతి చెట్టు నుంచి ఒక బంచ్ రావడం జరుగుతుంది. అంటే 20,000 బంచ్లు 1 సంవత్సరానికి 1 ఎకరానికి వస్తాయి. ఒక బంచ్కు 200 వేసుకున్న 2,000 బంచ్లు అంటే దాదాపుగా 4 లక్షల రూపాయలు మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. దీని మొత్తం ఖర్చు వచ్చేసి మొక్కల ఖర్చు వచ్చేసి 20,000 మొక్కలు × 30 రూపాయలు అంటే 2×18 180,000 రూపాయలు మొక్కల ఖర్చు వస్తుంది. తర్వాత ఎరువులు, లేబరు, తర్వాత స్టేకింగ్ అంతా కలుపుకొని 150,000 దాకా ఖర్చు వస్తుంది. ఈ పంట ఒకసారి వేస్తే దాదాపుగా 3 సంవత్సరాల వరకు పూలు ఇస్తూనే ఉంటుంది. ప్రస్తుతము మన తెలంగాణలో ఈ పంట చాలా తక్కువ మోతాదులో వేస్తూ ఉన్నారు. రైతులు, ఆసక్తి కల రైతులు ఎవరైనా వస్తే మేము వాళ్లకు ఎట్లా వేయాలి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తాము. ప్లస్ వాళ్లకు ఖర్చులు కూడా ఎంత అవుతుందో మొత్తం డీటెయిల్గా శిక్షణ ఇస్తాం. అయితే ప్రస్తుతము మేము ఇక్కడ 1,000 స్క్వేర్ మీటర్లలో వేసినాము. ఎక్స్పెరిమెంటల్గా ఫస్ట్ టైం తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీడిమెట్లలో చేస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా ఆర్గానిక్ ప్రొడక్షన్ మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎవరైనా రైతులు వాళ్లకు ట్రైనింగ్ కావాలంటే నా నంబర్ మీద మీరు వాట్సాప్ చేయొచ్చు. ఎకరాలో జిప్సోఫిలా పూల సాగు బాగా ఖరీదుతో కూడుకున్నది. ఒక్కసారి నాటితే 3 ఏళ్లపాటు దిగుబడి వస్తుంది. కాబట్టి ఒక్కసారి పెట్టుబడి 7 రెట్ల ఆదాయం పొందే వీలుంటుంది. ఇలా 3 ఏళ్లపాటు రైతు లాభాలను పొందవచ్చు. ఈ మొక్కలు కావాలనుకునే రైతులు జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సంప్రదించవచ్చు. లేదంటే వాట్సాప్ నంబర్ 7997-24934 ద్వారా తెలుసుకోవచ్చు.